हाय स्टूडेंट्स, गुड मॉर्निंग। हाउ आर यू बेटा? आई लव यू। फाइन, ओके। आर यू कंप्लीटेड योर प्लेइंग्स एंड योर ब्रेकफास्ट? ओके, वी आर कंप्लीटेड फर्स्ट लेसन इन द फिफ्थ क्लास। व्हाट इज द लेसन इन फर्स्ट थिंग? स्टॉपिंग बाय वूंड्स एंड स्नोई इवनिंग। ओके, दैट्स वन कंप्लीटेड। टुडे वी हैव टू डिस्कस सेकेंड लेसन। What is the second lesson name? See all of you here on the board. All of you, see, the lesson name is on the board. See all of you. An unusual birthday present. An unusual birthday present. Let us we discuss about this present. Okay. First of all, what's going on here? Let's about what about in this story? What about this in this story? We discuss. Let's start. Okay. Okay. Listen, start. Okay. In the previous, how to going messages? In previous days and old days, I mean, old days, how do we get the messages and how do we carry the feelings? At the previous time, we have to discuss. అంటే లెటర్స్ విషయంలో కానీ, ఇప్పుడున్న టైంలో ఈమెయిల్స్ ఫాస్ట్గా పంపించుకోవటం, అప్పుడున్న టైంలో అయితే మనం లెటర్స్ పంపించుకొని వాటి యొక్క ఫీలింగ్స్ వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం అనేవి మనం మెసేజ్ పాస్ చేస్తూ ఉండి మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈమెయిల్స్ విషయంలో కూడా ఇప్పుడున్న టైంలో అండ్ అవే డేస్ వీ హ్యావ్ టు యూజ్ నెట్స్ అండ్ వాట్సాప్ మెసేజెస్ అండ్ అలాగే ఇప్పుడు చాలా దగ్గర అయిపోయాం అందరం ఫోన్ ద్వారా. సో అప్పుడున్న డేస్లో అయితే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్న విషయాన్ని బట్టి ఈ ప్రెజెంట్, ఈ అన్యూజువల్ బర్త్డే ప్రెజెంట్ అనేది ఏంటో చూద్దాం. లెటర్స్ ఆర్ థింగ్ ద పోస్ట్ టుడే వరల్డ్ ఆఫ్ ఈమెయిల్ అండ్ మెసేజెస్ హావ్ ఎవర్ లెటర్స్ అండ్ వేర్ ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్. సో ఈ కమ్యూనికేషన్స్ ఏది మన బంధువుల దగ్గర నుంచి కానీ, మన ఇతరుల దగ్గర నుంచి కానీ, ఎవరైనా సరే ఈ అందరి దగ్గర మనం కమ్యూనికేషన్ చేయాలంటే, కమ్యూనికేషన్ అంటే మన యొక్క రిలేషన్షిప్ని పెంచుకోవాలంటే, మన మధ్య సంబంధం పెంచుకోవాలన్న, కమ్యూనికేషన్స్ పెంచుకోవాలన్న ఈ లెటర్స్, ఈ విషయాల గురించి మనం పాస్ చేసుకుంటూ ఉంటాం. ఏ ఫ్యూ డికేడ్స్ బ్యాక్, అపార్ట్ ఫ్రమ్ క్యారింగ్ ఎనీ క్యూ ప్రెజనల్ స్టాంప్ అండ్ ఫామ్ ఆఫ్ ఏ పర్సన్ హ్యాండ్ రైటింగ్స్ లెటర్ వే ద వర్చువల్, అంటే మనం పంపించుకున్న లెటర్స్ అసలు ఎలా వెళ్తాయి, అసలు అంటే పోస్ట్ మ్యాన్ ద్వారా, అంటే మన స్టాంప్ లేని ఆ పోస్ట్ వెళ్ళాం అనమాట. అదేవిధంగా దాంట్లో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మన యొక్క ఫీలింగ్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ దాంట్లోనే ఉంటుంది. ఎట్ ద రైట్ రెగ్యులరీ టు హీజ్ వీఆర్ వెన్ ఇన్ దీని గురించి అంటే వెన్ నెహ్రూజీ గారు వారి యొక్క డాక్టర్కి రాస్తున్న లెటర్ అనమాట. ఇది చూద్దాం ఏంటో అది. వెన్ పండిట్ నెహ్రూ వాజ్ ఇన్ ప్రిజన్, అతను జైల్లో ఉన్నారనమాట. పండిట్ నెహ్రూ ఎక్కడున్నారు, జైల్లో ఉన్నారు. హీ యూజ్ టు రైట్ రెగ్యులర్ టు హిస్ డాటర్ ఇందిరా, తన డాక్టర్తో మాట్లాడటం కోసం డైలీ ఈ జైలు నుంచి, సెంట్రల్ జైలు నుంచే తను లెటర్స్ రాస్తూ ఉంటాడనమాట. సో అవర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, ఈయన మన ప్రైమ్ మినిస్టర్ కదా, సో అవర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ లెటర్స్ టు మై డాటర్ ఈస్ కలెక్షన్ ఆఫ్ హిస్ లెటర్స్ దట్ హీ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ ద ప్రిజన్. అతను దగ్గర అతను రాసిన లెటర్స్ అన్నీ కూడాను జైలు నుంచే రాశాడు అనమాట. ఎవరికి రాశాడు, ఇందిరాగాంధీకి. సో ఇందిరాకి అంటే ఇందిరాగాంధీ ఎవరు, నెహ్రూ యొక్క కూతురు అనమాట. సో అతని యొక్క డాటర్కి అతను లెటర్స్ రోజు రాస్తూనే ప్రిజన్ నుంచి. ప్రిజన్ మీన్స్ వాట్, ప్రిజన్ మీన్స్ వాట్, వన్స్ అగైన్ ఐ టోల్డ్ యూ ఇట్స్ మీన్స్ సెల్, ఐ మీన్ ప్రిజన్ మీన్స్ జైల్ అనమాట. ఓకేమా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు ఇందులో క్యారెక్టర్స్ ఏమేంటి, నెహ్రూ, పండిట్ నెహ్రూ, ఓకే, పండిట్ నెహ్రూ అండ్ హిజ్ డాటర్. హిజ్ డాటర్ ఎవరు, హిజ్ డాటర్ ఇందిరా. ఓకే, ఇందిరా, ఇందిరాగాంధీ. హిజ్ డాటర్ వర్ ఇందిరాగాంధీ. ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవ్రీడే హీ రైట్ ద లెటర్స్ ఫ్రమ్ ద ప్రిజన్, లెటర్స్ టు ద హర్ డాటర్. ఓకే, ఇక్కడ వరకు లెటర్స్ రీడ్ ఎ లెటర్ అండ్ పండిట్ నెహ్రూ రోట్ ఆన్ ఇందిరాస్ బర్త్డే. ఈ పండిట్ నెహ్రూ ఇందిరాస్ బర్త్డేకి ఒక లెటర్ రాశారు. ఎవరి బర్త్డేకి, ఇందిరాస్ బర్త్డేకి ఆయన ప్రిజన్ నుంచి ఒక లెటర్ రాయటం జరిగింది. లెటర్స్ డిస్కస్ అబౌట్ వాట్ ఇస్ ద లెటర్. ఓకే, సెంట్రల్ ప్రిజన్ తను రాయటం ఎలా రాశారు అంటే, సెంట్రల్ ప్రిజన్ వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్. ఓకే, అంటే సెంట్రల్ జైల్ నుంచి, ఎక్కడి నుంచి, సెంట్రల్ ప్రిజన్, సెంట్రల్ ప్రిజన్ అతను రాయడం ఈ విధంగా రాశారు. నైలీ, నైని, నైని అనేది. నెక్స్ట్ అక్టోబర్,
అక్టోబర్ 26, 1930 ఈ విధంగా రాయడం జరిగింది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ మనకి రైట్ సైడ్న రాయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మై డియర్ ఇందిరా, ప్రియమైన ఇందిరాకి. ఓకే, మై డియర్ ఇందిరా అంటూ స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఆఫ్టర్ ఇదంతా కూడా సబ్జెక్ట్ అనమాట. వాట్ ఈస్ దేర్ రైట్ అబౌట్, వాట్ అబౌట్ హీ రైట్ అండ్ వాట్ అబౌట్ టెల్ హర్ అని మొత్తం కూడా ఇక్కడ మెసేజ్లో రాశారనమాట. మై డియర్ ఇందిరా, ఆన్ యువర్ బర్త్డే యూ హ్యావ్ బీన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రిసీవింగ్ ప్రెజెంట్ అండ్ గుడ్ విషెస్. నీవు నీ బర్త్డే రోజు నీకు అందరూ కూడా విషెస్ చెప్తూ ఉంటారు అండ్ అలాగే ప్రెజెంట్స్ గిఫ్ట్లు కానుకలు ఇస్తూ ఉంటారు. అలాగే నీ అందరికి ఒక హ్యాబిట్ అనమాట, అందరూ కూడా బర్త్డే అనగానే ఏమిస్తారు, ప్రెజెంట్స్ ఇస్తారు అండ్ అలాగే గుడ్ విషెస్ చెప్తూ ఉంటారు. బట్ గుడ్ విషెస్ యూ విల్ స్టిల్ హ్యావ్ ఇన్ ఫుల్ మెజర్. బట్ వాట్ ప్రెజెంట్ కెన్ ఐ సెండ్ యూ ఫ్రమ్ నేనీ ప్రిజన్? బట్ నేను ఇక్కడ జైల్లో ఉన్నాను కదా, నేను ఇక్కడి నుంచి నీకేం పంపించను? గుడ్ విషెస్ పంపించాను, నా విషెస్ నీకు ఎప్పుడూ ఉంటాయి, నా అలాగే నా దీవెనలు ఎప్పుడూ నీకు ఉంటాయి. ఓకే, అలాగే ఇక్కడి నుంచి నేను ఏమని పంపించను? అతని యొక్క ఆలోచన అనమాట, పండిట్ నెహ్రూ గారి యొక్క ఆలోచన. తను మాట్లాడుతున్నాడు తన కూతురుతో ఒక లెటర్లో ఈ విధంగా, మై ప్రెజెన్స్ కెనాట్ బి వెరీ మెటీరియల్ అండ్ సాలిడ్. నా నేను పంపించే గిఫ్ట్ నీకు ఒక సాలిడ్ కాదు, ఒక వస్తువు కాదు, ఒక మెటీరియల్ కూడా కాదు. దే కెన్ ఓన్లీ బీ ఆఫ్ ద ఎయిర్ అండ్ మైండ్ అండ్ ద స్పిరిట్ సచ్ యాజ్ ఎ గుడ్ ఫెయిరీ మైట్ హ్యావ్ బోస్టవుడ్ ఆన్ యూ అండ్ బోస్టవుడ్ ఆన్ యూ అంటే ఇట్ మీన్స్ నేను పంపించే గిఫ్ట్ ఏ విధంగా ఉంటుందంటే అది ఒక వస్తువు కాదు, ఒక సాలిడ్ లాగా అంత బరువైనది కూడా కాదు అండ్ అలాగే నేను పంపించేది నా మనస్ఫూర్తిగా నేను చెప్పబోయే మాటలు నీకు అందిస్తున్నాను అండ్ నీలో ఉన్న ఒక స్పిరిట్ని ధైర్యాన్ని పెంచడం అలా ఫెయిరీ మేడ్ గొప్పతనాన్ని నీ గొప్పతనాన్ని చాటే విధంగా నేను గొప్పతనాన్ని తెలిపే నలుగురికి తెలిపే విధంగా నేను ఒక కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను అని అన్నారనమాట. నెక్స్ట్ థింగ్, ఈవెన్ హై వాల్స్ ఆఫ్ ప్రిజన్ కెనాట్ స్టాప్, నేను పంపించే స్పిరిట్ని, నేను ఇచ్చే ధైర్యాన్ని, నేను ఇచ్చే మాటల్ని ఇక్కడున్న జైలు గోడలు నన్ను ఆపలేవు. ఓకేమా, ఈ విధంగా చెప్పడం జరిగింది అనమాట ఆ ప్రిజన్లో. అండ్ నెక్స్ట్ లెట్స్ కంటిన్యూ. ఓకే, ఓకే, మైట్ హ్యావ్ బెస్ట్ ఓవర్డ్ మీన్స్ హియర్ సీ ఆల్ ఆఫ్ యూ, బెస్ట్ ఓవర్డ్ మీన్స్ వాల్యుబుల్ గిఫ్ట్. నేను నీకు ఇవ్వవలసింది వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, అది ఫిజికల్గా కాదు, నేను పంపించే వస్తువు పరంగా కాదు, గాలి కూడా దాన్ని ఆపలేదు అని ఆయన చెప్పిన విధానం అటువంటిది అనమాట. సో లెట్స్ నెక్స్ట్, యు నో స్వీట్ హార్ట్, నీ నో స్వీట్ హార్ట్ హౌ ఐ డిస్లైక్ కరెక్ట్ వే, అంటే నువ్వు వెళుతున్న పద్ధతి అండ్ డూయింగ్ అవుట్ గుడ్ అడ్వైజ్. నువ్వు బయట ఎలా పెరగాలి, ఎలా ఉండాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి అనేది నేను ఒక గుడ్ అడ్వైజ్, నీకు మంచి సలహా ఇవ్వాలనుకుంటున్నాను. వెన్ ఐ ఆమ్ టెంప్టెడ్ టు డూ దీస్ ఆల్వేస్ థింక్ ఆఫ్ ద స్టోరీ వెరీ వైజ్ మ్యాన్ ఐ వన్స్ రీడ్. నేను ఒక మంచి ఒక కావ్యం, ఒక భావం లాంటి ఒక కథను నీకు చెప్పాలనుకుంటున్నాను, అంటే అది ఒక మంచి థింగ్ అనమాట. వన్ డే యూ విల్ యువర్ సెల్ఫ్ రీడ్ ద బుక్ విచ్ కంటైన్ ద స్టోరీ. ఒకనప్పటికీ ఇప్పుడు నేను చెప్పినప్పటికీ కూడా తిరిగి నువ్వు ఈ బుక్ను చదవాలని నేను కోరుకుంటున్నాను, చదువుతావు కూడా అని ఆ పండిట్ గారు ఇందిరాకి చెప్తున్నారనమాట. ఎక్కడ చెప్తున్నారు? లెటర్లో చెప్తున్నారు. 1300 years ago దేర్ కేమ్ ఏ గ్రేట్ ట్రావెల్ ఫ్రమ్ చైనా. ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక గ్రేట్ ట్రావెల్. ట్రావెల్ అంటే ఎవరు? అతను ఎప్పుడూ కూడా దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట. ట్రావెల్ ఒక చోటు నుంచి ఒకటికి, ఇంకొక చోటు నుంచి ఇంకొక చోటికి ప్రయాణించే వాళ్ళని ట్రావెలర్ అంటారు. సో ఒక చైనా నుంచి ఇండియాకి ఒక ట్రావెలర్ వచ్చాడు. అతని పేరేంటి? ఇన్ సర్చ్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్, అంటే జ్ఞానాన్ని పెంచుకుందాం అన్న విధానంలో అతను రావడం జరిగింది. హిజ్ నేమ్ వాజ్ హ్యూయాన్ సాంగ్. వాట్ ఈస్ ద నేమ్? హ్యూయాన్ సాంగ్. హ్యూయాన్ సాంగ్ అతని పేరు. హ్యూయాన్ సాంగ్ ఇట్స్ నేమ్ ఈస్ హ్యూయాన్ సాంగ్. అతను ఎక్కడి నుంచి వచ్చాడు? చైనా టు ఇండియా. నాటే గుంటూరియా, చైనా టు ఇండియా, చైనా నుంచి ఇండియాకి వచ్చాడు అనమాట. అండ్ ఓవర్ ద డిజర్ట్ అండ్ మౌంటైన్స్, కొండలు పర్వతాలు దాటుకుంటూ కూడా అతను మనల్ని అధిరోహించడం, అవన్నీ దాటి రావడం జరిగింది. అనేక కష్టాలను ఎదుర్కొని అతని యొక్క ధైర్యంతో అనేక పర్వతాలు దాటి, మౌంటైన్స్ దాటి మనకి ఇండియాకి రావడం జరిగిందంట. అండ్ ఫేసింగ్, ఓవర్ ఫేసింగ్ ద అబ్స్టికల్స్. అబ్స్టికల్స్ మీన్స్ వాటి తన యొక్క ప్రాబ్లమ్స్ని,
అదే అతని యొక్క ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కొని కూడా ఎదుర్కొని అతను పర్వతాలు దాటి ఇండియాకి రావాల్సి వచ్చింది. వై? బికాజ్ అంటే ఇండియాలో ఉన్న జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలనుకున్నాడు అతను. అంటే తనకున్న జ్ఞానమే చాలా, ఇంకా కొంచెం జ్ఞానాన్ని తెలుసుకోవాలి. చదువుకునేవాడు ఎప్పుడు కూడా చెప్తాడు, బట్ ఎప్పుడు నేర్చుకునేవాడు నేర్పిస్తూనే ఉంటాడు. సో మనం నేర్చుకుని నలుగురికి నేర్పిస్తూ ఉండాలన్నమాట. ఓకే ఓకే. Obstacles, obstacles. We have discussed here hard words in this lesson. Obstacles, obstacles means our problems. And so many problems. అతని యొక్క ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ కూడాను అతను అధిరోహించి అవన్నీ పర్వతాలను దాటుకుంటూ రావటం జరిగిందనమాట. అలాగే లెర్న్ సో గ్రేట్ హిజ్ ద థర్స్టీ అండ్ నాలెడ్జ్. అతని యొక్క ప్రయాణంలో కూడాను అతను చాలా మంచి నాలెడ్జ్ని పెంచుకుంటూ రావటం జరిగింది. అండ్ హీ స్పెండ్ మెనీ ఇయర్స్ ఇన్ ఇండియా లెర్నింగ్ హిమ్సెల్ఫ్. అతన్ని అతను తెలుసుకున్నాడు అనమాట ఇండియాలోనే కొన్ని రోజులు చాలా స్పెండ్ చేసి అతని యొక్క లెర్నింగ్ నేర్చుకుంటూనే ఉన్నాడు. చాలా నేర్చుకోవడం జరిగిందనమాట. అండ్ టీచింగ్ అదర్, నలుగురికి చెప్పడం కూడా జరిగింది. మనం నేర్చుకొని మనము నలుగురికి అందించాలి జ్ఞానాన్ని. మనకు వచ్చినంత మాత్రాన మనకు వచ్చని మనం ఎప్పుడు కూడా విర్రవేగకూడదు ఎప్పుడు కూడా. సో మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి తెలియపరచడమే ఒక లెర్నర్ యొక్క టీచింగ్ యొక్క స్కిల్ అనమాట. సో టీచింగ్ అతను టీచింగ్ కూడా చేయడం జరిగింది ఇండియాలో. తనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి చెప్తూ వచ్చాడనమాట. అదేవిధంగా ఎస్పెషల్లీ అట్ ద గ్రేట్ యూనివర్సిటీ ఆఫ్ నలంద. ఎక్కడ పనిచేశాడు తన టీచింగ్? గ్రేట్ యూనివర్సిటీ ఆఫ్ నలంద. ఓకే, ఎక్కడ పనిచేశాడు? యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నలంద. ఓకే గైస్, నలందలో పనిచేశాడు. Which excited the near city used to be called Pataliputra. అక్కడికి దగ్గరగా పటలీపుత్ర అనే ఒక సిటీ ఉందన్నమాట. వాట్ ఈస్ దట్? పటలీపుత్ర అనే చిన్న సిటీ ఉందన్నమాట. ఇట్స్ నోన్ యాజ్ పాట్నా. దీనిని పాట్నా అని కూడా పిలుస్తూ ఉంటారు. పటలీపుత్ర అని ఏమని పిలుస్తూ ఉంటారు? పాట్నా అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. హ్యూయాన్ సాంగ్ బికమ్ వెరీ లెర్నెడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ వాజ్ గివెన్ ద టైటిల్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ ద లా. అతనికి ఈ జ్ఞానాన్ని పెంచుకుని నలుగురికి పంపించి యూనివర్సిటీలో మంచి ఒక లెక్చరర్గా టీచింగ్ చేస్తూ అని ఒక మాస్టర్ ఆఫ్ లా అని కూడా బిరుదు పొందాడు అనమాట. ఏమని బిరుదు పొందాడనా? మాస్టర్ ఆఫ్ లా అని కూడా, మాస్టర్ ఆఫ్ ద లా అని కూడా బిరుదు పొందడం జరిగింది అనమాట. ఓకే గైస్, ఆర్ యు అండర్స్టాండ్ ద ఫస్ట్ పార్ట్ ఇన్ దిస్? ఓకేనేనా? మనం ఇప్పుడంతా ఏం తెలుసుకున్నాం? ఫస్ట్ పార్ట్ నేర్చుకున్నాం. అంటే ఇందిరాగాంధీకి పండిట్ నెహ్రూ గారు తన జైలు నుంచి తనకు ఒక మంచి ప్రైజ్ని పంపించడం, జైలు గోడలు కూడా ఆపలేవు. తన బై ప్రైజ్ అంటే ఏ విధంగా? ఫిజికల్గా కాదు, హ్యాండ్ రైజ్గా కాదు, ఒక థింగ్ మెటీరియల్గా కూడా కాదు. తన యొక్క ఆత్మధైర్యాన్ని, ఒక మంచితనాన్ని తన బిడ్డకు నేర్పాలనుకున్నారు. అదేవిధంగా ఆవిడకు ఒక స్టోరీ చెప్పడం ఆ లెటర్లో జరిగిందనమాట. సో ఇదంతా కూడా లెటర్ రాస్తూ చెప్పడం జరిగింది. లెటర్లో ఒక హ్యూయాన్ సాంగ్ గురించి చెప్పడం జరిగింది. అతను చైనా నుండి ఇండియాకి రావడం జరిగింది. అతని యొక్క ప్రాబ్లమ్స్ను వచ్చే దారిలో ఎన్నో పర్వతాలు వచ్చినా, ఎన్నో కష్టాలు వచ్చినా, ఆబ్స్టికల్స్ మీన్స్ ప్రాబ్లమ్స్, అవన్నీ ఎదుర్కొని అది ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ తన ఇంకా మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని, అలాగే యూనివర్సిటీ ఆఫ్ నలందాలో కూడా తను వర్క్ చేసి టీచింగ్ ఇచ్చి, అలాగే అక్కడికున్న దగ్గరగా పటలీపుత్ర అనే గ్రామంలో ఉండేవాడు అనమాట. దాన్ని పాట్నా అని కూడా పిలుస్తారు. అతని యొక్క జ్ఞానాన్ని ఇంకా పెంచుకుంటూ వస్తూ మాస్టర్ ఆఫ్ లా అని కూడా, మాస్టర్ ఆఫ్ ద లా అని కూడా బిరుదు పొందడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, లిసన్ ఆల్ ఆఫ్ యూ అండ్ కేర్ఫుల్లీ అండ్ నోట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ లెసన్. ఓకే గాయస్, అండ్ రైట్ ద హార్డ్ వర్డ్స్ ఆల్సో. థ్యాంక్ యూ.